హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులభ బ్లాగ్స్. జనరల్గా సమ్మర్లో ఎవరైనా డిజర్ట్స్ని అలాగే చల్లచల్లగా జ్యూసెస్ని తాగాలని అనుకుంటూ ఉంటారు. మరి వానాకాలం రాబోతుంది కదా, సో ఈ టైంలో ఎవరైనా వేడి వేడిగా ఏ బజ్జీలో లేకపోతే బోండాలో లేదా పకోడీ లాంటివి ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు కాబట్టి నేను ఈ వీడియోలో మీతో క్రిస్పీ అండ్ క్రంచీ స్నాక్ ఐటమ్ వెజ్ బైట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలను కనుక మీరు ఫాలో అయ్యి ఈ రెసిపీని కనుక ప్రిపేర్ చేసినట్లయితే వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, నీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వెజ్ బైట్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి, అలాగే అరకప్పు వరకు గోధుమ పిండి, ఫైనల్గా అరకప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుందాము. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం తురుము, అలాగే 1 స్పూన్ వరకు వెల్లుల్లి తురుము యాడ్ చేసుకుందాము. తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకుందాము. తర్వాత 1 కప్పు వరకు క్యాప్సికమ్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుందాము. తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే రుచికి తగినంత కారం వేసుకుందాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేస్తున్న వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి. మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకునే ముందు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు ఒకవేళ మీరు వాటర్ కనుక ఎక్కువగా యాడ్ చేసినట్లయితే 2-3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా పిండి ముద్దని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. తర్వాత మజ్జగా ఇలా ప్రెస్ చేసినట్లయితే బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిండి అనేది చేతికి అతకకుండా బైట్స్ అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా ఒకటి వేసుకొని చెక్ చేయండి. ఆయిల్ హీట్ అయింది అని అనుకున్న తర్వాత మిగిలిన బైట్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి, లేకపోతే త్వరగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత సెకండ్ వైపుకి కూడా ఫ్లిప్ చేద్దాము. ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ బైట్స్లోకి టమాటా కచప్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పుడైనా మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.